ఒక కుటుంబము చక్కగా దేవుడు ఆశించినట్టుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దయచేసి గమనించండి, కుటుంబము అన్నప్పుడు ఆ కుటుంబానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదాలు లేవు. కుటుంబము కుటుంబమే. దేవుడు ఏర్పరిచిన మనిషి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుంటున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటిగా, ఒక కుటుంబము చక్కగా కట్టబడాలంటే భార్యాభర్తలు మీరు ఖచ్చితంగా మీ కుటుంబంలో మొదటిగా ఈ సూత్రాన్ని పాటించాలి. ఏమిటంటే, భార్యాభర్త ఒకే సమయంలో కోపాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో భర్తకు కోపం రావచ్చు, మరికొన్ని సందర్భాల్లో భార్యకు కోపం రావచ్చు. వారికి ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి లేదా సంభవించినటువంటి సంఘటనలను బట్టి కొన్నిసార్లు భర్తకు కోపం వస్తుంది. అలా అంటే మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మా ఆయన సంగతి మీకు తెలియదు. ఏ ఎందుకు అస్తమానం కోపం వస్తుంది? ఏం చేస్తాం, కొంతమంది భర్తలు అంతే, ఎప్పుడు వారి కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది. దయచేసి గమనించండి, భార్యలు భర్తలు, ఒకవేళ భర్త కోపాన్ని కలిగి ఏ విషయంలోనైనా కోపడుతున్నట్లయితే భార్య చేయవలసిన శ్రేష్టమైన పని అని తెలుసా? మౌనంగా కాముగా ఉండడం. ఒకవేళ భార్య కోపడుతుంది, కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లయితే కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి అని ఆశించేటటువంటి భర్త భార్య చేయాల్సిందేంటి తెలుసా? ఏకకాలంలో ఇద్దరూ వారి కోపాలను ప్రదర్శించటానికి వీల్లేదు. భర్త కోపంతో రగిలిపోతున్నప్పుడు భార్య ఏం చేయాలి? కోపంతో రగిలిపోతున్న భర్త కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి, నీళ్లు పోయాలి. అంతేగాని కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు, సో నూనె పోస్తారు. భర్త కోపంతో రగిలిపోతూ ఉంటే వంటగదిలోకి వెళ్ళి ఇంకొక మాట అంటారు, ఏమన్నావే, ఏమన్నావే, ఏమన్నా తక్కువే నిన్ను అంటే ఇంకో కోపంతో రెచ్చిపోతాడు ఈయన. భర్తలు భార్యలు జాగ్రత్తగా వినండి, బైబుల్ సెలవిస్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అని బైబుల్ సెలవిస్తుంది. కోపం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు అనేది సత్యము. యాంగర్ ఈజ్ వన్ వర్డ్ షార్ట్ టు డేంజర్. డేంజర్ అనే పదంలో డీ తీసేస్తే మిగిలేది యాంగరే. అంటే యాంగర్ వల్ల మనిషికి వచ్చేది డేంజర్ అనే సత్యం మర్చిపోమాకండి. అలా అయితే ఏం చేయాలి? భర్త భార్య ఒకవేళ ఏ విషయంలో సరే కోపాన్ని ప్రదర్శించవలసి వస్తే ఏం చేయాలి? ఖచ్చితంగా భర్త కోపంతో ఉన్నప్పుడు భార్య మౌనంగా సహించాలి. అమ్మా సిస్టర్సు, మీ ఆయన కోపంతో రగిలిపోతున్నాను అనుకోండి, మీకు ఒక చక్కని సూత్రం చెప్పమంటారా? ఏం చేయాలో చెప్పండి అన్నవారు చే చూపించండి. మీ ఆయన కోపంతో రగిలిపోతూ మీ మీదకు వస్తున్నాడు అనుకోండి, మీరు నవ్వుతూ మీరు కోపంలో పోలి అందంగా ఉంటారండి అనండి. ఇంకేం కోపం పడతాడు? రెండోదిగా, మీ ఆయన కోపంతో రగిలిపోతూ మీద మీదకు వచ్చి చెయ్యెత్తి కొట్టబోయాడు అనుకోండి, సాధారణంగా మీరేం చేస్తారు తెలియక, ఏం నువ్వు చేయెత్తుతున్నావు, నాకు తమ్ముడు లేడనా, నాకు అన్న లేడనా, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మక్కిలి మక్కిలి కొడతారు నిన్ను. పిలవే, వాడిని పిలువు, ఆ గాడిదని పిలువు అని వాడు వచ్చే లోపల నీ మక్కిలి కొడతాడు. మీ ఆయన మంచివాడు కాదు, మూర్ఖుడు, కొన్నిసార్లు విపరీతంగా ప్రవర్తిస్తాడు, మీద మీదకు వస్తున్నాడు అనుకోండి, నన్ను కొడతారా? కొట్టండి నన్ను. మీరు కాకపోతే ఎవడు కొడతాడండి? పక్కింటోడు కొడతాడా? కొడితే మాత్రం మీరు ఊరుకుంటారా? కొట్టండి. నా తల్లిని విడిచిపెట్టి, నా తండ్రిని విడిచిపెట్టి, ఇల్లంతా విడిచిపెట్టి మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను, మీ ఇష్టం, కొడితే కొట్టండి అన్నారు అనుకోండి, ఏ మూర్ఖుడైనా కొట్టగలడా? మీరు చెప్పండి, కొట్టండి. మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు చెప్పండి, కొట్టండి అని చెప్పి మీరు ముందుకెళ్ళారనుకోండి, ఏ మొగుడైనా కొట్టగలడా? కాబట్టి చెప్తున్నా, ఒకవేళ కుటుంబంలో భర్త కానీ భార్య కానీ కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించే పరిస్థితి దాపరించినప్పుడు భర్త కొంచెం ఒక అడుగు తగ్గు, భార్య ఒక అడుగు తగ్గు. ఎవరైనా కాసేపుకి గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు, ఆ తర్వాత కామైపోతారు. అలా కాకుండా ఆయన అరిచి నువ్వు అరిచినట్లయితే కుటుంబ గౌరవం కాస్త మంటపాలైపోతుంది, సొసైటీలో మనకున్నటువంటి మర్యాద గౌరవం కాస్త బజారు పాలవుతుంది. కాబట్టి ఈరోజు నుంచి భార్యాభర్తలు ఇంటిలో అరుపులు కేకలు మానేస్తే ఎంత బాగుంటుంది. ఇక నుంచి ఈ సూత్రాన్ని తప్పక పాటిస్తామన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా?